శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నడుస్తున్న పుష్ప 2 మూవీ మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. పుష్ప 1 మూవీ వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. పుష్ప 1 కి 180 కోట్లు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ గా ఓవరాల్ గా 550 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 కి ఏకంగా 550 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమా గనక థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 1000 నుండి 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇక పుష్ప 2 మీద అంచనాలు వేరే లెవెల్ ఉన్నాయనే చెప్పాలి. పుష్ప 1 మూవీ నార్త్ లోనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా మీద నార్త్ లో కూడా వేరే లెవెల్ హైప్ ఉందనే చెప్పాలి. ఇక పుష్ప 2 లో హీరోయిన్స్ గా రష్మిక మందన అలాగే సాయి పల్లవి హీరోయిన్స్ గా నడుస్తున్నారు. ఈ సినిమాలో విలన్స్ గా ఫాత్ వాసిలే కాకుండా తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో మెయిన్ విలన్స్ గా నడుస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అలాగే విజయ్ సేతుపతికి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ డైరెక్ట్ చేస్తున్నారు అంటే సుకుమార్ గారు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని డిఎస్పీ అందిస్తున్నాడు. పుష్ప 1 సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్. ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవబోతున్నాయి. పుష్ప 2 లో మొత్తం 6 పాటలు ఉంటాయంట. ప్రతి పాట కూడా చార్ట్ బస్టర్ అవబోతుంది. పుష్ప 2 లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందంట. ఆ ఐటమ్ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. ఆ ఐటమ్ సాంగ్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల నడుస్తుంది. ఈ సినిమాని మార్చి 24, 2024 లో రిలీజ్ చేస్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ ఈ సినిమా మీద హైప్ వేరే లెవెల్ ఉందనే చెప్పాలి. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలానే మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.